ఎవరికి అందినటువంటి ఒక గొప్ప కీర్తిని సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సువర్ణ అక్షరాలతో భారత రీడుగా తన పేరును లిఖించుకున్నాడు అలాంటి గొప్ప వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ అంత్యక్రియలు జరపడానికి ప్రభుత్వ వైపున కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే పోలీసులు కూడా పోలీస్ సెల్యూట్ తో మొత్తం అంతా కూడా గన్ సెల్యూట్ తో ఇక్కడ అంత్యక్రియలు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే కానిస్టేబుల్స్ అందరూ కూడా వాళ్ళు డిసిప్లైన్డ్ గా అక్కడ అంతా కూడా వాళ్ళు నిల్చొని ఉన్నారు ఒక భారతీయ జెండాగా మనం చెప్పుకునేటువంటి మన దేశ జెండాగా చెప్పుకునేటువంటి భారతదేశ కీర్తి పతాకాన్ని వాళ్ళు అక్కడ మస్తా ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా విజువల్స్ లో చూడొచ్చు మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ ఆమె తన బిడ్డ కోసం దాదాపుగా నెల రోజుల పాటు నిరీక్షించి తన బిడ్డని కలసారి చూడాలి అనేటువంటి వేదనతో వచ్చినటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని ఆమెని కదిలించే విధంగా ఆమె వేడుకోవడం జరిగింది కానీ ఆ తల్లి తన బిడ్డ తిరిగి వస్తాడని దాదాపుగా 15 రోజుల పాటు వేచి చూసినప్పటికీ కూడా విధి వక్రించింది ఈ భరతమాత ముద్దు బిడ్డ ప్రాణాలను ఇది బలి తీసుకోవడం అనేది నిజంగా అందరూ కూడా చాలా బాధతో కూడుకున్నట్టు విషయంగా చెప్పుకోవచ్చు కానిస్టేబుల్స్ అందరూ కూడా మరి కాసేపట్లో కలనాన్ని పూర్తి అయిన తర్వాత చివరగా అంతిమ ఘట్టంగా అధికారిక లాంఛనాల్లో భాగంగా గన్ సెల్యూట్ చేసి మస్తాన్ బాబు మృత అంత్యక్రియలకు ఘనమైనటువంటి నివాళులు అర్పించే విధంగా పోలీసులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మస్తాన్ బాబు సన్నిహితులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు యువకులు యువతలు మహిళలు పెద్దలు పిల్లలు అన్న తేడా లేకుండా ఈ దేశం కోసం ఏ రోజు కూడా పబ్లిసిటీ కోసం ఎక్కడ కూడా పాకులాడినటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఈ విధంగా చనిపోవడం దేశ పతాకాన్ని నలువ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కన్నాంతరాలలో ఎత్తైన శిఖరాల్లో మన భారతదేశ జెండా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో వెళ్ళినటువంటి ఆ వ్యక్తి అలా వెళ్తూ వెళ్తూ తిరిగి వచ్చే క్రమంలో భారతదేశ జెండాని అక్కడ నాటి ఆండీస్ పర్వతాలు తిరిగి వస్తుండగా 7000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మస్తాన్ బాబు వాతావరణం అనుకూలించగా ఆక్సిజన్ అందక అక్కడ మంచు తుఫాన్ లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే మస్తాన్ బాబుతో పాటు సహచరులుగా ఉన్నటువంటి పర్వతారోహకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మస్తాన్ బాబు భౌతిక కాయాన్ని సందర్శించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మస్తాన్ బాబుతో పాటు కలిసి ఇక్కడ పర్వతారోహణ చేసినటువంటి నాన్సీ అనేటువంటి ఒక మహిళ కూడా దాదాపుగా 20 రోజుల పాటు ఇక్కడే నిరీక్షించి మస్తాన్ బాబు భౌతిక కాయాన్ని ఆమె చూసేంత వరకు అంత్యక్రియలు ఆమె కూడా భాగస్వామి అయ్యేంత వరకు కూడా ఆమె ఇక్కడే ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మస్తాన్ బాబుతో పరిచయం మస్తాన్ బాబు అందించినటువంటి ఈ దేశం కోసం అందించినటువంటి సేవల గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మరొక విషయం కూడా చెప్పుకోవచ్చు మమత అన్ని పాఠశాలలో ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి కూడా మస్తాన్ బాబు జీవిత చరిత్రని అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలి అదేవిధంగా దేశం మొత్తం అంతా కూడా జాతీయంగా ఉన్నటువంటి కొన్ని సిలబస్ లో కూడా మస్తాన్ బాబు జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలనేటువంటి డిమాండ్ రాకముందే స్వచ్ఛందంగా అటు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ఉపాధ్యాయులందరూ కూడా స్వచ్ఛందంగా ఇప్పటికే విద్యార్థులందరూ కూడా ఒక మెసేజ్ ను వాళ్ళు పంపించడం జరిగింది మస్తాన్ బాబు లాంటి వ్యక్తిని మీరందరూ కూడా గుర్తించుకోవాలి ఒక వ్యక్తి జీవించేటప్పుడు ఎవరు గుర్తించకపోయినా ఆ వ్యక్తి సాధించినటువంటి ఆశయాలు కావచ్చు ఆ వ్యక్తి చేరుకున్నటువంటి శిఖరాలు కావచ్చు లక్ష్యాలు కావచ్చు పూర్తయ్యాయంటే ఇవాళ మస్తాన్ బాబుకు దక్కుతున్నటువంటి గౌరవం మస్తాన్ బాబుకు దక్కుతున్నటువంటి ప్రజాదారణ ఒక నిదర్శనం అని చెప్పి ఈ విధంగా విద్యార్థులందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులకు ఒక సర్క్యులర్ లాంటిది ఇప్పటికీ జారీ చేస్తున్నారు ఇప్పటికే అటు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు వేసవి సెలవులు అయినప్పటికీ కూడా తమకు పరిచయం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వెంట పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి మస్తాన్ బాబు భౌతికాయాన్ని వారు చూపించి మస్తాన్ బాబు అందించినటువంటి సేవల గురించి వారందరూ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ప్రజలందరూ కూడా దాదాపుగా నెల రోజుల పాటు మస్తాన్ బాబు భౌతిక కాయాన్ని వీక్షించడానికి వీరందరూ కూడా ఎదురు చూసినటువంటి ఆ హృదయాలన్నీ కూడా ఇప్పుడు అశ్రు నయనాలతో ఆ మస్తాన్ బాబు అంత్యక్రియలకు అటెండ్ అవడం హాజరవడం మస్తాన్ బాబు అంత్యక్రియల్లో ఈ చివరి క్షణాల్లో తాము భాగస్వామ్యులు అవ్వాలి ఈ దేశం కోసం అందించినటువంటి మస్తాన్ బాబు సేవల్లో తమ వంతు పాత్రగా మస్తాన్ ఆ వీరుడికి ఘనంగా వీడ్కోలు పలకాలి అనేటువంటి ఒక ఆశయంతో అనేటువంటి ఒక కోరికతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భారతీయుడి హృదయం ప్రతి ఒక్క తెలుగువాడి హృదయం అంతా కూడా అశ్రు నయనాలతో బాధాతప్త హృదయాలతో ఇక్కడ నిండి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వైద్యులు కావచ్చు లాయర్లు కావచ్చు
ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, కోచ్లు కావచ్చు, అదే విధంగా రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, స్థానిక కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి మస్తాన్ బాబును చూడాలి. అలాంటి వ్యక్తిని ఇప్పటివరకు తాము చూడలేదు, పేరు కూడా వినలేదు. కానీ ఇలాంటి వ్యక్తి మన తెలుగు జాతి ముద్దుబిడ్డగా ఉన్నాడు అంటే అది నిజంగా అందరం గర్వించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ కూడా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా మొత్తం అన్ని కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గన్ సెల్యూట్ ద్వారా మస్తాన్ బాబుకు నివాళులు అర్పించడానికి పోలీసులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. గన్స్ ను 12 మంది కానిస్టేబుల్స్ గన్స్ ను చేపట్టుకొని వారు మస్తాన్ బాబు యొక్క అంతిమ సంస్కారాలను పూర్తి చేసేందుకు వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అటు మొత్తం మృతదేహానికి సంబంధించినటువంటి హైందవ సాంప్రదాయం ప్రకారం అంతా కూడా వారు మన విషయంలో చూడొచ్చు. పోలీసు వారి యొక్క సెల్యూట్ ను కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి, పోలీసు యొక్క ప్యాంట్ వాళ్ళు ఈ యొక్క గానాన్ని అంతా కూడా వారందరూ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. వెళ్ళాలంటే అవసరం చూపిస్తున్నారు అక్కడ పడేసి చెప్పు అన్న ఇది అన్న కొద్దిగా వెనకరా అన్న. ఓకే ఓకే.
ఎందుకు ఆడియో లేదు మాకు ఈ మైక్ తోనే గన్ సెల్యూట్ కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది. ఆ తర్వాత హైందవ సాంప్రదాయ ప్రకారం మస్తాన్ బాబు భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా అన్ని లాంఛనాలతో పోలీస్ సిబ్బందే అధికారికంగా అంత్యక్రియలను జరుపుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ సిబ్బంది ఇప్పుడు భౌతిక కాయాన్ని ఖననం చేసేటువంటి ప్రాంతం వరకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రాంతం ఆ తర్వాత
మస్తాన్ బాబు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఒక స్మారక భవనాన్ని కట్టాలి ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఇక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే భారతదేశ పతాకాన్ని ముగ్గన్నల జెండాని పోలీసు సిబ్బంది గౌరవ వందనంతో మస్తాన్ బాబు భౌతిక కాయం మీద నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏ దేశ జెండా కోసం ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఏ దేశ జెండాను ఎత్తైన శిఖరాల్లో పెట్టాలనేటువంటి ఆశయంతో ప్రాణాలు కోల్పోయాడు మస్తాన్ బాబు ఇవాళ అదే భారతదేశం జెండా తన భౌతిక కాయం మీద ఉంచినటువంటి అధికార బృందం ఇప్పుడే జెండాను తీసి కననం భౌతిక కాయాన్ని కననం చేస్తున్నటువంటి పరిస్థితి తమ అధికారిక లాంఛనాలన్నట్టు కూడా పోలీసు సిబ్బంది పూర్తి చేయడంతో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కి ఆయన వారు గౌరవ వందనాన్ని సమర్పించినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడు మస్తాన్ బాబు భౌతిక కాయానికి వారంతా కూడా గౌరవ వందనాన్ని పూర్తి చే Oh,
అందరూ చూడండి అందరూ 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 అందర